చెప్పండి, బాగుండేదా? ఈరోజు నేను గుగ్గిలో క్రీమ్ చూపిస్తానండి, ఫేస్ క్రీమ్. ముందు నేను సామ్రాంత పెట్టింటాను. ఇది మూతికి రాసేది, ఇది ఫేస్ గుగ్గిలం చెప్పాలండి, మూతికి రాసే గుగ్గిలం చూడండి. ఇది ప్రైస్ వచ్చి 100 గ్రామ్ వచ్చి 30 రూపాయలండి. ఇది 10 గ్రాములండి, 15 రూపాయలు, 20 గ్రాములు, 30 రూపాయలండి. ఇది ఇది ఎక్కువగా అండి. ఇది ఇంత మనము పొడి చేసి క్రీమ్ చేసినామనుకోండి, దీనికి ఒకటిన్నర లీటర్ వాటర్ అయినా పోయాలండి. కలపడం చాలా కష్టము. నేను కొంచెం చేసి మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, పొడి చేసుకోవాలండి ముందుగా గుగ్గిలని. చూడండి, నేను ఎత్తుకునే గుగ్గిలము. ఇది కొంచెంగా ఎత్తుకుంటే చాలండి, ఎక్కువ వద్దు. ఇది ఎక్కువగా అయిపోతుందండి. చూడండి, నేను కొంచెం ఎత్తుకుంటాను, ఎక్కువ లేదు. ఇదే ఎక్కువగా అయిపోతుందండి. మళ్ళగా చూడండి, చాలండి, ఇంతే ఇంత గుగ్గిలము. చూడండి, నేను ఇంత మీ అట్లే పెట్టేస్తున్నాను. చూడండి, గుగ్గిలం చూడండి, నేను 20 గ్రామే తీసుకుని వచ్చినానండి. చూడండి అట్లా ఉంది, మూతికి రాసే గుగ్గిలం అండి. నాటి ఇంట్లోనే దొరుకుతుంది, తీసుకోండి. మనము ఈ క్రీమ్లు అవి దీనికన్నా ఇది బాగుంది అండి, నైట్ క్రీమ్ లాగా యూజ్ చేయొచ్చు. చూడండి, బాగా పొడి చేసుకోవాలి. ఇది నేను యూట్యూబ్లోనే చూస్తున్నానండి, ఒక పెద్ద ఆయన ఆయన చెప్పినారు, ఫేస్కి నల్ల మచ్చలు, మళ్ళా మంగ మచ్చలు అలాంటి ఎంత ఉంటాయి కదండి, వాళ్ళకి రాస్తామంటే బాగైపోతుందంట. నేను యూజ్ చేస్తే ట్రై చేస్తే క్రీమ్ లాగా బాగుందండి, నాకు బాగా నచ్చింది. కానీ నూనెలాగా ఉంటుంది కదా, నైట్ క్రీమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చండి, పొడి చేసేస్తే పొడి అయిపోయిందండి. చూడండి, పొడి అయిపోయింది, చెట్టు బాగా వాష్ చేస్తాం. ఈ కొంచెం పొడికి మనము చూడండి, నేను 100 గ్రాములు తీస్తే గుగ్గిలానికి, చూడండి 100 గ్రాములు గుగ్గిలము. నేను ఒక కొంచెం మిల్లి కూడా తీసుకోలేదండి. చూడండి, ఇంతే ఇంత గుగ్గిలము. చూడండి, పోస్తానంటే ఎంత కొంచెం ఉంది చూడండి. చూడండి, గిన్నెలో తట్టలో ఎంత కొంచెమే కొంచెం గుగ్గిలం ఉంది చూడండి. ఇది కలపడమే చాలా కష్టమైపోతుందండి, ఇంకేం ప్రాబ్లం లేదండి. ఇంకా ఇది కలపడమే కొంచెం ప్రాబ్లం, మించి ఏ ప్రాబ్లం లేదండి. దీంతో దీనికి ఒక గ్లాస్ నీళ్ళండి, చూడండి, ఒక 50 గ్రాములు వాటర్. చూడండి, 50 గ్రాములు వాటర్ తీసుకున్నాను నేను. దీనికి నువ్వుల నూనె, చూడండి, నువ్వుల నూనె కొంచెం పోసుకుంటామండి ఒక సైడ్లో. కొంచెం వేసుకోండి, ఒక 2 స్పూన్లు. చూడండి, 2 స్పూన్లు. అదే నేను ఇంత గుగ్గిలానికి చేసినాను అనుకోండి, బాగా అంత నూనె పోయాలి. ఒకటిన్నర లీటర్ 2 లీటర్ నూనె పోసి బాగా నూనె వేడి చేసి కలపాలండి. చూడండి, నేను వేడి చేస్తాను. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం నూనె కదా ఉడకాలంటే కష్టము. నా దగ్గర ఏది కూడా లేదు, నేను ఇల్లు కాల్ చేస్తాను చెప్పాను కదండి, షిఫ్ట్ చేస్తాను అనేసి. చూడండి, నూనె కొంచెం మనకు అంటే అది ఒక 2 స్పూన్లు ఇంకా
నా దగ్గర 2 స్పూన్ల తక్కువగానే ఉందండి ఇది చూడండి నూనె నువ్వుల నూనె అండి చూడండి నూనె బాగా ఉడికిందండి వేడెక్కింది చూస్తున్నారా బాగా వేడెక్కేసిందండి నూనె ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామండి స్టవ్ ఆఫ్ చేసేసింది మనం ఈ గుగ్గిలము పొడి చేసుకున్నాం కదండి అది ఈ నూనెలో వేసేస్తామండి చూడండి వేసేస్తున్నాం కదండి చూడండి గబుక్కనేసి నీళ్ళు పోసేయాలండి అవును నీళ్ళు పోసేయాలి నీళ్ళు పోసేసిందని మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఇంకా దింపేయాలండి ఇంకా మూత పెట్టేసి ఇంకా దింపేయాలి అసలు నేను 50 గ్రాములు కాదండి 100 గ్రాములు కూడా వాటర్ తీసుకోండి పర్వాలేదు కొంచెము 50 పైన కూడా కొంచెం వాటర్ తీసుకోండి 50 గ్రాములు పైన కూడా పర్వాలేదు ఇప్పుడు దీన్ని కలపాలండి బాగా ఇది కలుపుతా ఉంటే వెన్నలాగా వైట్గా వచ్చేస్తుందండి ఇంకేం లేదండి బాగా కలిపితే చూడండి ఇది కలపడమే చూడండి సైడ్లంతా ఎట్లుంది చూడండి వెన్నలాగా ఉంది చూడండి ఇలా కలుపుతానే ఉంటే వాటర్ పోయేదండి ఈ వాటర్ కూడా అట్లే ఉంది నేను కలుపుతానే ఉండండి ఇట్లా క్రీమ్ లాగా అవుతుందండి ఈ క్రీమ్ చేసి పెట్టిండా చూడండి ఇట్లా క్రీమ్ లాగా అవుతుంది మనం నైట్ క్రీమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి స్కిన్ కూడా బాగా గ్లో ఇస్తుందండి పింపుల్స్ కళ్ళ కింద నల్ల అవ్వడము మంగమచ్చలు అంతా బాగైపోతుందండి కొంచెము నేను ఊరికే మీకు చూపించాల్సి ఎత్తుకున్నాను అండి ఇంత దాస్తే కూడా చాలండి కొంచెము బాగా గ్లో వస్తుందండి ముఖానికి ఏ వయసు వాళ్ళు కూడా వాడచ్చండి ఒకసారి ట్రై చేయండి ఇది కలపాలండి నాకు ఇంకా నేను చేసి పెట్టినాను ఇది బాగా కలపాలండి ఇది కలిపితే అట్లా వచ్చేస్తుందండి మొత్తము ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అస్సలాం అలైకుం